హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. సో చెప్పాను కదా వ్లాగ్స్ కంటిన్యూగా పెడతాను చాలా ఉన్నాయి అనేసి. సో ఇక్కడ వచ్చేసి మా పెళ్ళి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. మా చిన్న ఆడపడుచుది ప్రస్తుతానికైతే ఇదే లాస్ట్ పెళ్ళి మా ఫ్యామిలీలో. ఇంకా నెక్స్ట్ పెళ్ళిళ్ళు ఎప్పుడు ఉంటాయో ఇంత ఓన్ పెళ్ళిళ్ళి అని తెలీదు. సో ఇది వచ్చేసి మేము విలేజ్లోనే సెలబ్రేట్ చేసాం పెళ్ళంతా. సో అబ్బాయి తిరుపతి అండ్ మాది చిత్తూరు కాబట్టి అక్కడే చేసామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇలా హల్దీ అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. హల్దీకి మొత్తం ఇలా డెకరేషన్ అంతా చేయించాము. అండ్ ఫస్ట్ అమ్మాయికి మంచి మంచి పోజెస్తో ఫొటోస్ అయితే తీసేశారు. మళ్ళీ మంగళ స్నానం పసుపంతా వేసేసాక ఫొటోస్ ఎలా వేస్తాయో ఏంటో తెలియదు కదా. సో ఇలా ఫస్ట్ అయితే అమ్మాయితో పెళ్లి కూతురుతో ఫ్యామిలీస్ అండ్ మేము ఇలా ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకునే వాళ్ళంతా తీసేసుకుంటున్నాం అన్నమాట. ఊర్లో అందరూ కూడా వచ్చారు. సో ఇక్కడ వ్లాగ్ చేద్దాము అనేసి ఇంకా మేము ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ తీసుకునేదే కాకుండా కెమెరాలు మా ఓన్ ఫోన్స్లో కూడా ఫొటోస్ తీసుకొని అది బాగా వచ్చిందా రాలేదా అనేసి మళ్ళీ 10 సార్లు 10 పోజులు ఇచ్చైతే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఉండేదే కదా, పర్టికులర్గా మేమనేసే కాదు, ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీకి వస్తే తీషియా రాలేదన్నమాట. ఎందుకు అంటే తను పిల్లలతో ఆడుకునే దానిలో బిజీగా ఉంది. సో తనని సింగిల్ ఫొటోస్ అయితే తీసేశాను. ఇలా ఇప్పుడు మా ఫ్యామిలీతో వచ్చి నిల్చుకోవడం అనేసి చేయలేదు. అండ్ కాసేపు తర్వాత పెళ్లి కూతురుతో పక్కన తోడు పెళ్లి కూతురులాగా ముచ్చటగా అయితే కూర్చునింది. స్టార్టింగ్లో మాత్రం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తను పిల్లలతో ఆడుకునేదానికి వెళ్ళిపోయింది. అక్కడ ఇంకా ఫుల్ సమ్మర్ అన్నమాట, ఫుల్ వేడిగా ఉంది, అస్సలు అవ్వట్లేదు కాబట్టి పిల్లల్ని ఆల్మోస్ట్ ఏసీ రూమ్లోనే ఉంచాము, బయట పంపించకుండా ఫుల్ ట్యాన్ అయిపోతారు అనేసి. అండ్ డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా కూడా చేసుకుంటూ ఉన్నారు, సంగీత్ ఉంది కదా దానికోసం ఆ రీజన్తో అన్న రూమ్లో ఉంటారు అనేసి అలా డ్యాన్స్ ప్రాక్టీస్ అనేసి అలా ఉంచేసాము. అండ్ ఇక్కడ వచ్చినట్లయితే ఫ్యామిలీస్ అని చెప్పాను కదా, ఇంకా పెళ్లి కూతురు అండ్ వాళ్ళ నానమ్మ పెద్దనాన్న వీళ్ళంతా కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు జనరేషన్ ప్రకారము. పైన డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా, అది ఫ్లవర్స్ లాగా చూడడానికి డెకరేషన్ అంతా కూడా బాగా జరిగింది. ఎందుకంటే ఇక్కడ మాకు ఓపెన్ ఏరియా బాగుంది కాబట్టి డెకరేషన్ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇంకా అందరితో ఫోటోషూట్స్ అయితే అయిపోయాక ఇంకా పసుపు రాసేసి మంగళ స్నానం చేయించి హల్దీ అయితే ఎండ్ చేద్దామని ఇలా ఫస్ట్ అయితే ఫొటోస్ తీసేసుకుంటూ ఉన్నాము. సో బ్రైడ్ అండ్ వాళ్ళ బ్రదర్స్తో ఒక ఫోటోషూట్ అంతా ఫుల్గా జరిగింది మంచిగా. కాకపోతే ఇంకా అందరూ అడుగుతూ ఉన్నారు లైక్ టైం అయిపోతుంది మంగళ స్నానం చేయించేద్దాము అనేసి. ఒకసారి మంగళ స్నానం చేయించేసాక ఫొటోస్ బాగా రావని మనకు కూడా తెలుసు కాబట్టి స్టార్టింగ్లోనే తీసేసుకోవాలి. బట్ అర్థం చేసుకోకపోతే ఏం చేయలేము కదా, ఊర్లో టైంకి జరిగిపోవాలి అంటారు ఫొటోస్ మళ్ళీ అని అంటారు. కానీ ఏం చేయలేము, త్వర త్వరగా ఇంకా ఫొటోస్ తీసుకునేసి దాన్ని అయితే ఎండ్ చేసేసాము. ఎందుకు అంటే ఇంకా ఒకరు ఏమైనా అంటే బాగోదు కదా టైంకి జరగలేదు అని. హల్దీ అనేది టైం అనేది ఏం లేదు, అది మనం ఒకసారి స్టార్ట్ చేస్తే అంతే అన్నమాట. సో ఇంకా హల్దీ మన కోసం జరుపుకునేది ఒక ఈవెంట్ లాగా. ముందు అసలు హల్దీ అనేది ఏం లేదు, జస్ట్ మంగళ స్నానం లైక్ వాటర్ పోసేసి స్నానం చేయించేసి లైక్ పెళ్లి కూతురు ఆరు పెళ్లి కొడుకును అలా చేసేసేవాళ్ళు తప్పితే ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈవెంట్ చేసేవాళ్ళు ఎవరూ లేరన్నమాట. యాక్చువల్లీ నా పెళ్లి టైంలోనే నేను మంగళ స్నానం లైక్ హల్దీ ఏమని సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి వాటికి టైం అనేది ఏం లేదు, మంచి టైంలో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎండ్ ఎప్పుడన్నా అవ్వచ్చు అన్నమాట, దానికి ఏం లేదు. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు అండ్ వాళ్ళ తమ్ముడు పాపం చాలా చాలా బిజీగా ఉన్నాడు. లాస్ట్లో ఇంకా ఫొటోస్ కావాలి కాబట్టి ప్రతి ఒక్క ఈవెంట్కి లాస్ట్లో ఒకటి రెండు ఫొటోస్ తీసేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. సో ఇంకా పెళ్లి కూతురికి స్పెషల్గా ఇలా ఒక లోటస్ లాగా సంథింగ్ నాట్ లైక్ లోటస్ ఒక ఇది ఏర్పాటు చేశాము. ఎందుకంటే నార్మల్గా చైర్లో కూర్చోబెడితే అది బాగోదు కదా కాబట్టి తనకంటే ఒక స్పెషల్ ఇలా ఉంది అంటే వాటర్ వేసినా కూడా అందులోకే పడుతుంది కాబట్టి ఇలా అయితే అరేంజ్ చేయించేసాము. ఇంకా ఫోటోగ్రాఫర్
కోసం వీడియోలు తీసే వాళ్ళంతా వాళ్ళ పాటికి వాళ్ళు బిజీలో ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కటి కవర్ చేయాలి కాబట్టి అండ్ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేయాలి వీడియోస్ ఫొటోస్ అనేటప్పుడు. లాస్ట్లో వాళ్ళు రా ఫొటోస్ ఇచ్చినా కూడా మనము ఆ క్లారిటీ అనేది మిస్ కాకూడదు కదా. మనం ఎంత ఫోన్లో తీసుకున్నా కూడా వీడియోస్ ఫొటోస్ ఫోటోగ్రాఫర్స్ తీస్తేనే ఆ అందం వేరు అండ్ ఆ క్లారిటీ వేరు అనమాట. సో ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ పెళ్లి కూతురు వాళ్ళ అత్తతో స్టార్ట్ చేశారనమాట నాలుగు పూయడం. అండ్ ఈలోపు నేను ఇలా ఒక సెల్ఫీ అనేసరికి వీళ్ళందరూ సెల్ఫీ ఫోటో అనుకున్నారు, బట్ అది వీడియో అని రియలైజ్ అయ్యేలోపు నా వీడియో కూడా ఎండ్ అయిపోయింది. సో ఇంకా అందరం వచ్చారని చెప్పాను కదా, ఫుల్ ఎల్లోతో మంచిగా పసుపుగా కలకలలాడుతుంది కదా మా ఈ వ్లాగ్లో. సో ఇంకా అందరూ స్టార్ట్ చేసేసాక ఇంకా మేము కూడా వెళ్ళి పసుపు పెట్టేసి అక్షింతలు వేసి ఆ తర్వాత మంగళ స్నానం చేపిద్దాము అనేసి ఇలా అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మా తోడి పెళ్లి కూతురు చూసారు ఎంత ముద్దుగా ఉందో, అసలు ఆ పసుపు పూసుకొని పైన రోజ్ పెట్టుకొని ఉంటే ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇంక వాళ్ళ అత్త పక్కన పోయి సెటిల్ అయిపోయింది అనమాట. అందరూ నాకు ఏదో చేస్తున్నారు, పసుపు పెడుతున్నారు అత్తతో పాటు అనేసి. సో ఇంక తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. అసలు ప్రతి ఈవెంట్కి ప్రతి డ్రెస్ వేస్తే ఏదో ఒక 2-3 ఫొటోస్ తీసేస్తేనే నేను సాటిస్ఫాక్షన్గా ఉంటాను. ఎందుకంటే పిల్లలన్నా కలిసిపోతారు, మళ్ళీ క్రాంకీ అవుతారు కాబట్టి నేను డ్రెస్ చేసిన వెంటనే 2-3 ఫొటోస్ తీసేస్తాను. కెమెరామ్యాన్తో ఆలోచించను అనమాట, నా ఫోన్లో నేను తీసేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ తీసేవు మాత్రం. సో ప్రతి ఒక్క ఈవెంట్ది ప్రతి ఫోటోలో క్యూట్గా వచ్చింది అనమాట, చాలా బాగా వచ్చింది తీసేవైతే ఫొటోస్ అంతా కూడా. సో ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ నలుగంతా అయిపోయింది. ఈ ఆ తర్వాత మంగళ స్నానం చేపిచ్చేస్తే పసుపు అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి అంతకుముందే ఇలా ఫోటోషూట్స్ అయితే కొన్ని ఫొటోస్ కావాలి కదా. ఇలా అందరి చేతికి పసుపు రాసుకొని అమ్మాయి ఫేస్ వరకు ఇలా రౌండప్ చేసి ఇలా ఫొటోస్ అంతా అందరూ చూసినట్లయితే వీడియోస్లో ఫొటోస్లో ఆల్మోస్ట్ హల్దీలో ఇలానే చేస్తారు. ఇవన్నీ జస్ట్ మెమరీస్ అనమాట. ఈ ఈవెంట్స్ అంతా మనం చేసుకునేది మెమరీస్ కోసమే. ఎప్పుడైనా చూసుకుంటే మనం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి మెమరీస్ కోసమే ఇలా ప్రతి ఒక్కటి ఒక ఈవెంట్ లాగా చేసుకుంటాము. సో ఇంక ఇక్కడ ఇంకొక షూట్ అనమాట. పెళ్లి కూతురు ఇలా ఉంటే ఒక్కొక్కరు 1 by 1 హ్యాండ్స్ ఎత్తుతూ ఉండాలి, అదొక వీడియో క్లిప్లో యాడ్ చేస్తారు. సో నేను టీజర్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎలా ఎడిట్ చేసి పెట్టారు అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి నా వ్లాగ్ అనమాట, నేను పర్సనల్గా తీసుకున్న వ్లాగ్స్ ఇవి. ఫోటోగ్రాఫర్ ఎడిట్ చేసి ఇచ్చిన టీజర్స్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇంకా ఇక్కడ మా ఆటలు చూసారా, వీడియో తీసుకుంటూ వస్తే మేము హాయ్ చెప్పడం వల్ల. సో ఇంకా అంతా అయ్యింది, ఫోటోషూట్స్ అంతా అయ్యింది, ఇంకా స్టార్ట్ చేసేసారు మంగళ స్నానం అనేది. సో యాక్చువల్లీ హల్దీ రోజే, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ పైన మేము మెహందీ అనేది అని ప్లాన్ చేసాము. బట్ వ్లాగ్స్ అంతా సపరేట్ సపరేట్గానే పెడతాను, ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ యాడ్ చేశాను అంటే మీకు చిరాకు వస్తుంది. సో ప్రతి ఒక్క ఈవెంట్ని పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, లైక్ నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అయితే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇంకా పెద్దవాళ్ళతో మంగళ స్నానం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మంగళ స్నానం చేపించేది కూడా ఒక టైంలో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తే మళ్ళీ ఏమన్నా చేసుకోవచ్చు అనేసి వాటర్ పోయడం కూడా ఒక టైంకి అనేది స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా మేము కూడా వచ్చేసాము, తెలిసిందే కదా ఇంకా వాటర్ పడితే పసుపు పోతుందా పోదా అని. నా తిప్పలు చూసారా, ఈ షరారా వేసుకొని వాటిని పైకి లాక్కుంటూ అలా నా కష్టాలు నావి. సో ఇంకా మేమంతా కూడా మంగళ స్నానం చేయించేసాము. ఆ తర్వాత లాస్ట్లో ఫోటోగ్రాఫర్ చెప్పారనమాట వాటర్ అంతా పోయండి అని. లైక్ వాళ్ళకి ఒక ఫోటోగ్రఫీ వస్తుంది కదా, లాస్ట్లో వాటర్ పోస్తే ఓన్లీ అమ్మాయి వరకు ఇలా స్ప్లాష్ అవ్వడం అలాంటివి వచ్చాయి. ఇంకా మేము ట్రై చేసాం, ఫస్ట్ చిన్న చిన్న దాంతో ట్రై చేసాం, చిన్న చిన్న బౌల్స్తో అవ్వలేదు. ఇంకా ఫోటోగ్రఫర్ పెద్దవి తీసుకొని ఒకేసారి వెయ్యండి వస్తుందేమో అని అన్నారు. సో అప్పటికీ రాలేదన్నమాట. ఇంకా వాళ్ళ
పెళ్ళికూతురు వాళ్ళ బ్రదర్స్ అందరూ తీసుకొని ఫుల్గా పోసారనమాట. అది క్లిప్ చాలా బాగా వచ్చింది. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేకపోయినా, నా ఫోన్లో లేదు కాబట్టి. సో ఇదండి మా హల్దీ సెలబ్రేషన్స్. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.